ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ చిన్న ముగిసింది. టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన కోల్కతా నైట్ రైడర్స్ ముంబై బ్యాట్స్మెన్ చుక్కలు చూపించారు. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ ఓపెన్ చేసింది మొదలు విరుచుకుపడ్డం మొదలుపెట్టారు. డికాక్ వెంటనే అవుట్ అయినప్పటికీ కూడా సూర్యకుమార్ యాదవ్తో కలిసిన రోహిత్ శర్మ కోల్కతా బౌలర్లను ఊచకోత కోశాడు. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత కూడా పాండ్యాతో కలిసి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అవుట్ అయ్యేంత వరకు కూడా అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ వల్ల బాగా ఎగ్జాస్ట్ అయిపోయిన రోహిత్ శర్మ గాల్లోకి బంతిని కొట్టడంతో అవుట్ అవ్వడం జరిగింది. మధ్యలో రోహిత్ శర్మ అవుట్ అయినప్పుడు కొత్త బ్యాట్స్మెన్ వచ్చి ఒక ఇంత అన్సెటిల్డ్గా ఉండడం వల్ల 200 స్కోర్ని మాత్రం ముంబై రీచ్ కాలేకపోయింది. బట్ స్టిల్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వేసిన ఫౌండేషన్తో 195 పరుగుల భారీ లక్ష్యాన్ని మాత్రం వారు కోల్కతా ముందైతే ఉంచగలిగారు. ఇక బ్యాటింగ్కి దిగిన కోల్కతా ఎక్కడా కూడా కంఫర్టబుల్గా మాత్రం కనిపించలేదు. క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయిన కోల్కతా నైట్ రైడర్స్ ఇక ఎక్కడా కోలుకోలేదు. శుభ్మన్ గిల్, సునీల్ నారాయణ్, దినేష్ కార్తిక్, నితీష్ రాణా ఒక్కసారి ఇలా వరుసగా వీరు వికెట్లు పడిపోవడం, ఇక వారి హోప్ అయినటువంటి ఆండ్రీ రస్సెల్, ఇయాన్ మోర్గాన్లు కూడా వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో కోల్కతా ఓటమి లాంఛనమైపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇంతవరకు యుఏఈలో ఒక్క మ్యాచ్ కూడా గెలవనటువంటి ముంబై ఇండియన్స్ ఆ చెత్త రికార్డును చెరిపేస్తూ తొలి విజయాన్ని మాత్రం నమోదు చేశారు. కోల్కతా నైట్ రైడర్స్ పై గెలుపుతో ఆది నుంచి కూడా అబుదాబి కానీ, దుబాయ్ కానీ, షార్జా కానీ ఏ పిచ్ పైన కూడా ముంబై గెలిచింది లేదు. నేటి మ్యాచ్లో విజయంతో వారు ఆ చిత్త రికార్డును మాత్రం చెరిపేశారు.